జూన్ నాలుగవ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ అప్డేట్ కోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు తెలుగు చూడండి పన్నెండు సీట్లు వండి కేసీఆర్ చక్రం దిప్పుతారని కేటీఆర్ ప్రజల్ని అడిగారు కేంద్రంలో బలహీన ప్రభుత్వం రావాలి మా మీద ఆధారపడాలి అప్పుడు చూపిస్తాం తడాకా అని వైసీపీ నేతలు కలలుకంటున్నారు ఎప్పుడూ జాతీయ రాజకీయాల్లో చక్రం గురించి గత వైభవాన్ని మళ్లీ చూడాలనుకునే చంద్రబాబు మాత్రం ఈసారి చక్రాల గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు కానీ విచిత్రంగా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఆయనకే వస్తుందని జాతీయ స్థాయి సీనియర్ సెఫాలజిస్టులంతా అంచనా వేస్తున్నారు మళ్లీ చంద్రబాబు చేతికి చక్రం వస్తుందా భారత రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి ఆరు విడతలైపోయిన తర్వాత జాతీయ స్థాయిలో సెఫాలజిస్టులు పోలింగ్ సరళిని విశ్లేషించి బీజేపీకి అంత జోరు లేదని తేల్చేస్తున్నారు అయితే బొటాబొటీ మెజారిటీ లేదా మెజారిటీకి కాస్త తక్కువగానే ఉంటాయని సెఫాలజిస్టులు వరుసగా అంచనాలు వేయడం ప్రారంభించారు ఐపాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఒక్కడే గతంలో వచ్చినన్ని లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు ఎందుకంటే బీజేపీపై వ్యతిరేకత లేదని చెబుతున్నారు మిగతా వారిలో యోగేంద్ర యాదవ్ రుచిర్ శర్మ ఓటర్ యశ్వంత్ దేశ్ముఖ్ ఇతర సీనియర్ జర్నలిస్టులు తమ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతున్నారు బీజేపీ ఖచ్చితంగా సీట్లు కోల్పోతుందని అంచనా వేస్తున్నారు ఎన్డీఏ కూటమి పార్టీలతోనే ప్రభుత్వం నిలబడే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారు బీజేపీ అంతర్గత రాజకీయాలు కావచ్చు లేదా మిత్రపక్ష పార్టీలతో ఆడిన రాజకీయాలు కావచ్చు మొత్తానికి పలు రాష్ట్రాల్లో బీజేపీకి గతంలో ఉన్నంత సానుకూలత లేదు ఒక్క గుజరాత్లో మాత్రమే గతంలోలా క్లీన్ స్వీప్ చేస్తారని మిగతా రాష్ట్రాల్లో ఎన్నో కొన్ని సీట్లు కోల్పోతారన్న అంచనాలు ఉన్నాయి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో గతంలో సాధించిన సీట్లు నిలబెట్టుకోవడం గొప్ప అన్నట్లుగా మారింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది ఎస్పీ కాంగ్రెస్ ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి బలమైన పోటీ ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది గతంలో సాధించిన అరవై నాలుగు సీట్లలో పది సీట్లు తగ్గినా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అంతకంటే ఎక్కువే తగ్గవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీహారు మహారాష్ట్ర కర్ణాటక ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు మినహా క్లీన్ స్వీప్ చేసింది ఈసారి అలాంటి పరిస్థితి లేదు కర్ణాటకలో ఉన్న ఇరవై ఎనిమిది స్థానాల్లో మూడు తప్ప అన్నీ గెలిచారు ఈసారి ఖచ్చితంగా సీట్లు కోల్పోవడం ఖాయం ఎన్ని కోల్పోతారు అన్నది స్పష్టత లేదు బీహారు మహారాష్ట్రలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి బీజేపీ పూర్తి స్థాయిలో గెలిచే అవకాశాలు కనిపించడం లేదు ఎలా చూసినా గత ఎన్నికలతో పోలిస్తే కనీసం అరవై నుంచి డెబ్బై సిట్టింగ్ సీట్లు కోల్పోయే అవకాశం ఉంది అయితే బీజేపీకి ప్లస్ పాయింట్ ఏంటంటే దక్షిణాదిలో సీట్లు పెంచుకునే అవకాశం ఉండడం ఉత్తరాదిలో తగ్గనున్న సీట్లలో అన్నీ కాకపోయినా కొన్ని భర్తీ చేసుకునేందుకు దక్షిణాదిలో అవకాశం వచ్చింది తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేయడం ద్వారా ఇరవై నుంచి ఇరవై రెండు సీట్లు అంచనా వేస్తోంది ఒరిస్సాలో గతంలో కన్నా సీట్లు పెరుగుతాయి తమిళనాడు కేరళలోనూ ఖాతా తెరుస్తామన్న అంచనాల్లో ఉన్నారు అలాగే బెంగాల్లో గతంలో కన్నా సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు ఎన్ని సీట్లు పెరిగినా మెజారిటీకి కాస్త అటు ఇటుగానే బీజేపీ ఉండిపోతుందని ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే బీజేపీ తర్వాత ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీనే పెద్దది షిండే నేతృత్వంలోని శివసేన కానీ నితీష్ కుమార్ జేడియూ కానీ ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితి లేదు అతి ఎక్కువగా టీడీపీనే పదిహేను సీట్ల వరకు సాధిస్తుందన్న అంచనాలు వస్తున్నాయి అదే జరిగితే కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి మంచి ప్రాధాన్యత లభిస్తుంది దేశంలో సంకీర్ణ రాజకీయాల హవా నడిచినప్పుడు చంద్రబాబు అత్యంత కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు మరోసారి ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు సంకీర్ణ రాజకీయాల హయాంలో ప్రాంతీయ పార్టీల హవా నడిచింది అప్పట్లో జాతీయ పార్టీలు బలహీనంగా ఉండేవి ఇప్పుడా పరిస్థితి లేదు అందుకే ఒకవేళ ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినా చక్రం తిప్పేంత అవకాశం ఉండదనే అంచనాలు కూడా ఉన్నాయి